ఇల్లు కోట విమలాదేవి గారి వాళ్ళు ఇల్లు. మేము ఈ ఇంట్లో అద్దెకున్నాం. పైన ఇంట్లో ఇల్లు చూపిస్తాను. ఫస్ట్ మా ఇంటి వాళ్ళు, కానీ మేము అత్తయ్య గారు అని పిలుచుకుంటాం. చాలా అభిమానంగా, చాలా ఆపేక్షగా ఉంటారు మాతో. ఎప్పుడు ఇంటి వాళ్ళు అనే లెక్కలో లేము. చూడండి అత్తయ్య గారు వాళ్ళు ఇల్లు ఎంత బాగుందో. చాలా బాగుంటుంది. ఈ శివుడు 100 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న శివుడి బొమ్మ. మేము దీనికి అప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు పెయింట్స్ కూడా వేసాం. ఇదిగోండి తాతగారు, అత్తయ్య గారు వాళ్ళ నాన్నగారు. ఈ ఉయ్యాల్లో నేను తనాల్లో ధ్యానంలో, ఇప్పుడు ధ్యానంలో ఉన్నప్పుడు డీజిటల్ స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ పడుకోగానే నేను కైలాసం వెళ్ళిపోయి రిటర్న్ అయిపోయాను. మళ్ళీ కైలాసం వెళ్ళి అక్కడ కాసేపు మాట్లాడుతున్నాను. నాకు తెలుస్తుంది అవన్నీ. అత్తయ్య గారు, మా ఆయన గారు మేము చూడలేకపోయాం. మా ఆయన గారిని అందుకని ఇలా తీసుకుంటాను. ఈ తాతయ్య గారు, ఈ తాతయ్య గారు కూడా మాతో చాలా అభిమానంగా ఉండేవాడు. తాతయ్య గారు రామాయణాన్ని కూడా రాశారు. తెలుగులో చిన్నపిల్లలకు రాశారు. ఇదిగోండి రాముల వారి బొమ్మ అంటే నాకు చాలా ఇష్టం. భద్రాచలంలో కూడా చాలా ఇలాంటి ఉండేవి ఫొటోస్ మేము అప్పుడు అనుకునేవాళ్ళం. ఇది కూడా చూసారా, ఆ పిరమిడ్ లాగా వేశారు ఈ ఫోటో. ఒక్క నిమిషం ఉండి తీస్తున్నా అనుకోకుండా వచ్చాను. ఇంకొక ఐడియా వచ్చింది. ఉండు జరు మన పరిచయం అయ్యి 16 సంవత్సరాల నుండి 17. అది కరెక్ట్ చెప్పారు. ఇదిగోండి మా తానాలు అత్తయ్య గారు. వీళ్ళ ఇంట్లో పూజా మందిరం. మాకు చాలా మంచి మంచి విషయాలు చెప్పేవాళ్ళు అత్తయ్య గారు. ఇక్కడ తెనాలి తాతయ్య గారు, చందోలు తాతయ్య గారు వాళ్ళు ఉన్నారు. ఆ తాతయ్య గారు వెళ్ళా, ఇంకా వెళ్తా. వాళ్ళకి తెలియదుగా, వాళ్ళకి తెలియదుగా, పరిచయం చేయాలి. అందుకే ఇప్పుడు ఇక్కడ ఇల్లు తీసేసి అప్పుడు అటు వెళ్దామని. ఇదిగోండి తెనాలి అత్తయ్య గారు వాళ్ళ తాతయ్య గారు, తాడేపల్లి రాఘవనారాయణ గారు, శాస్త్రి గారు, తాతయ్య గారు. వీళ్ళ గురించి మాకు చాలా మంచి అన్ని విషయాలు చెప్తూ ఉండేవాళ్ళు. మాతో పంచుకుంటున్నారు. మాకు చాలా సంతోషంగా అనిపించేది. ఇలాంటి కథలు ఇలాంటివి అన్నీ విన్నాతో మా అదృష్టంగా భావించాను. నేను అక్కడ ఫిబ్రవరి 27 ధ్యానంలో డీప్లా వెళ్ళిపోయాను. అక్కడే కూర్చుని నాకు తెలియకుండానే ఆదిశంకరాచార్యులు వారికి దండ వేస్తూ ఇక్కడే ఉండిపోయా, అలా స్టన్ అయిపోయి నిలబడిపోయాను. అత్తయ్య గారు నాకు భోజనం పెట్టారు. కళ్ళు మూసుకునే నేను భోజనం చేసేస్తాను. ఏది ఏంటో కూడా చెప్పేస్తూ తినేస్తున్నాను. అప్పుడు అలా జరిగింది. ఎప్పుడు కట్టుకు రావడం దులుపుకోవడం ఏంటండి వీడే తీస్తుంది. అత్తయ్య గారు మీరు చెప్పండి. నేను చెప్పండి, ఏమన్నా క్వశ్చన్ చేసేవాళ్ళు నేను ఆన్సర్స్ రాయాలా చెప్పాలా? దీంట్లో చెప్పండి, నేను అడుగుతాను. నా పేరు జ్ఞానప్రసూన. నేను 2008లో ధ్యానం మొదలుపెట్టాను.
ఆ సందర్భంలో మీ ఇంట్లో పైన ఉన్నాం కదా, అప్పుడు నాకు కొన్ని సంఘటనలు జరిగినాయి. వాటి గురించి నేను రీసెర్చ్ నా మీద నేను రీసెర్చ్ చేసుకుంటూ ఒక ఆత్మకథ రూపంలో దాన్ని అందరికీ అర్థం కావడానికి రీతిలో తీసుకొస్తున్నాను. ఆ రోజు ఏం జరిగింది, మీరేం చూశారు, ఆ రోజు ఏంటి కొంచెం మీకు గుర్తున్నంత వరకు నాతో షేర్ చేసుకుంటారని అడుగుతున్నాను. ఎప్పటి నుంచి మేము మీకు పరిచయం? ఒక సెకండ్ ఆపచ్చు.